గైస్, వాట్స్ అప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జిట్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్ గైస్. ఈరోజు డే 2 ఇన్ సింగపూర్, మార్నింగ్ 11 అయింది టైమ్. మార్నింగే మన డే ఇలా స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం పడుతా ఉందన్నమాట. ఈరోజు జూహిత్ ఐటనరీ ప్రకారం ప్లాన్ ఏముంది తెలుసా అండి? గార్డెన్స్ బై బే, అక్కడ మొత్తం అంతా వాకింగే ఉంటుంది, ఎక్కువ వాక్ చేసేది ఉంటుంది. నిన్నటి నుండి మా అత్తయ్యని మా అమ్మని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా అనమాట, రేపు వాక్ చేసేది ఉంటుంది, కంఫర్టబుల్ షూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ వర్షం ఏమో లిటరలీ గ్యాప్ లేకుండా పడుతా ఉంది, కెమెరాలో కనిపిస్తోందో లేదో. మేమందరం రెడీ అయి కూర్చున్నాము. హాయ్ దర్శను, అక్కడ దర్శన్ ఉన్నారు, మా మావయ్య, మా అత్తయ్య అందరం రెడీ అయ్యి రూమ్లో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ వర్షంలో మాకేం తెలుసు ఇంత వర్షం వస్తుందని మేము ఫుడ్ ఇక్కడికి ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. బికాజ్ ఇండియన్ ఫుడ్ వెతుక్కుంటే ఎక్కడికి వెళ్తావులే, ఇంకా దోశ అట్లాంటివి అందరము మసాలా దోశనే ఆర్డర్ చేసేసుకున్నాము. చూస్తుంటే ఇంకా ఎక్కువైతుంది. నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంత పెరిగింది తెలుసా? ఇది ఎప్పుడాగాలి, మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలి? థ్యాంక్ఫుల్లీ ఈరోజు మనకు టైం స్లాట్ లాంటిది ఏం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం నుండి ఈ టైం వరకే ఓపెన్ ఉంటుంది అట్లేం లేదు. మార్నింగ్ మనకు 10:00 స్టార్ట్ అవుతుంది అనమాట గార్డెన్స్ బై బే ఎంట్రీ, సో నైట్ 8 వరకు ఉంటుంది. సో ఈరోజు ఇంకా నేను చాలా ప్లాన్స్ అనుకున్నా, అది ఒక్కటే కాదు, ఐ థింక్ అవన్నీ కొంచెంగా పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇంత వర్షం పడుతూ ఉంటే ఎప్పుడు వెళ్ళాలి? ఓ మై గాడ్, వై డస్ ఇట్ రెయిన్ ఆల్ ద టైమ్? జూహి వెదర్ చూసుకొని రావచ్చు కదా. నా బర్త్డే ఈరోజు కాదు దర్శను, బర్త్డే మంత్. లాస్ట్ ఇయర్ మనం ఈ టైంకి వచ్చినప్పుడు కూడా వర్షం ఇట్లానే పడతా ఉండింది. కానీ అంటే మనం లోపల ఇండోర్ వెళ్ళే వరకు చాలా వాక్ చేసేది ఉంటుంది. ఈ వర్షంలో అయితే డెఫినెట్లీ వీ కాంట్ గో, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏ వైల్. కదా దర్శను, ఏమంటావు? డ్రెస్ బాగుంది దర్శన్, ఇది నాది కూడా చాలా బాగుందండి. నా డ్రెస్ ఈస్ ఫ్రమ్ వెరమోడా అండ్ జ్యువెలరీ. ఇది వచ్చేసి మిస్ డెంటీ డాట్ కో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఓకే, నీదే బాగుంది, నువ్వే హైలైట్ అయినా. ఓకేనా? హాయ్ అమ్మా, నిమ్ డ్రెస్ తుంబా చెనాగిదే. అండ్ నేను ఇంకొకటి జారా, ఎస్ కరెక్ట్, నేను ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ హియర్ గైస్, లిటరలీ గ్రేప్స్. నిన్న గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాను, అదంతా నేను బ్లాగ్ తీయలేదు అనమాట. సో గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ సా దిస్ గ్రేప్స్. నార్మల్ మన సీడ్లెస్ గ్రేప్స్ వస్తాయి కదా అవి, బట్ లుక్ ఎట్ ద సైజ్. ఓకేనా? నేను నిన్న అదే అంటున్నాను అనమాట, ఆరెంజెస్ లెమన్ అంతా చూసి క్వాలిటీ ఉండే ఫుడ్ అంతా ఇక్కడే ఉంది, మనకి ఎందుకని చిన్న చిన్నగా ఉంటాయని చెప్పేసి. ఈ సైజులో గ్రేప్స్ టేస్ట్ కూడా అసలు ఒక్కటి కూడా ఎక్కువ పుల్లగా అనిపించలేదండి. అందుకే బ్రేక్ఫాస్ట్ వచ్చే లోపల జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ గ్రేప్స్ సో దట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. లివింగ్ లైక్ ఎ లోకలైట్ ఇన్ సింగపూర్, నిన్న గ్రోసరీ షాపింగ్ అది ఇది. గ్రోసరీ అంటే ఏం తీసుకోలేదు, జస్ట్ కొంచెం స్నాక్స్, రామెన్ తీసుకుందామని చూసినాను నిన్న. కాకపోతే రామెన్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నిట్లో 90% దాంట్లో బీఫ్ ఉంది. సో బీఫ్ ఆఫ్ కోర్స్ నో ఛాన్స్, అసలు వెజ్ తీసుకుందాం అనుకుంటే వెజ్ పెద్ద టేస్ట్ ఏం బాగుండదు. సో అందుకే. అండ్ మా మావయ్య ఇదేంటి వరల్డ్ వార్ ప్రాబ్లంలో ఫస్ట్ వరల్డ్ వార్ ప్రాబ్లం ఏంటంటే దర్శన్ ఇంప్రెస్ చేయడము. ఓకే, ఎందుకంటే దర్శన్ డాడీ ఏం వేసుకున్నారు ఈరోజు అని అడుగుతారనమాట. అండ్ సెకండ్ వరల్డ్ వార్ ప్రాబ్లం ఏంటంటే ఏ షూస్ వేసుకోవాలి అని చెప్పేసి రెండు షూస్ తెచ్చుకున్నారండి. అందరం ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, ముందే మాట్లాడుకొని ఒక్కొక్కటి తెచ్చుకున్నాం. ఒకటి రెడ్ కలర్ది, ఇంకొకటి లైట్ కలర్ది. దర్శన్ అడుగుతారు ఏది వేసుకోవాలని, దర్శన్ రెడ్ వేసుకోమని చెప్తాడా? లేదు, ఆబ్వియస్లీ బర్త్డేకి ఇచ్చిండేదే వేసుకోమంటారనమాట. అదే చెప్తున్నా, రెడ్ షూస్ వేసుకోవాలంటే వైట్ బ్లాక్ ఈ రెండిట్లో వేసుకోండి అంటే ఆ వైట్ షర్ట్ ఎప్పుడు వేసుకొని ఇస్తారో వీళ్ళు, నా బ్లాక్ షర్ట్ ఎప్పుడు వేసుకొని ఇస్తారు వీళ్ళు, ఎట్లా వేసుకొని రన్ అని ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళ పాప. అవును, అక్కడ నేను చెప్పిన దాంట్లో సగం కూడా అర్థమైండదు, ఊరికే ఏదో అడిగినానని ఊ అంటాను అంతే. ఏ పప్ప ఇంక మళ్ళీ పడతా, ఇదే ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ ಸಿಂಗಾಪುರ್ ನಾವು ಪ್ಲೇಸ್ ನೋಡೋಕ್ಕಿಂತ ಬಂದು ಮಳೆ ಬಂದ್ರೆ ಎಲ್ಲ ಮೂಡ್ ಅಪ್ಸೆಟ್ ಆಗುತ್ತೆ. ಎಸ್ ನೋಡೋಣ, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಕೊದ್ಸೇಪಟ್ಲ ತಗ್ಗಿಪೋತೆ ಬೆಟರ್. ಅಟ್ಲೀಸ್ಟ್ ಕೊಂಚ ಗ್ಯಾಪ್ ಇಸ್ ನಾವು ಕ್ಯಾಬ್ ಬುಕ್ ಅಯ್ಯೇವರೆಗೂ ಅಕ್ಕಡಿಗೆ ಎಲ್ಲಿನ ತರ್ವಾತ ಪ್ರತಿ ರೂಮ್ ಲೋ ಗೊಡುಗಲು ಉನ್ನಾಯಂಡಿ, ಗೊಡುಗಲು ತಿಸ್ಕೋಬೋಲ್ಸಿಂದೆ ನನಗೆ ತಿಳಿಸಿ ಈ ರೋಜು. ಓಕೆ, ಲೆಟ್ಸ್ ಗೋ. ಓ ಕೊಡೆನಾ? ಓಕೆ, ಹಾ ಕೊಡೆ ಅಂಬ್ರೆಲ್ಲಾ. ಆ వెదర్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తున్నాడు అనమాట దర్శన్. సో చెక్ చేస్తుంటే ఇంకా ఈవినింగ్ వరకు వర్షం ఏం పెద్దగా లేదు అన్నట్టు చూపిస్తూ ఉందన్నమాట. అండ్ బయట కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో తగ్గిపోయింది వర్షం అంతా. ఈ లోపల మేము ఇంకా రెడీ అయిపోయామన్నమాట, బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, లాబీకి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఎక్కువ లోకల్ క్యాబ్స్ అయినా గ్రాబ్ అయినా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి లోకల్ క్యాబ్స్కి అండ్ గ్రాబ్లో. మనం గ్రాబ్ అనేది ఒక యాప్ అనమాట, దాంట్లో ఫుడ్ అన్నీ వస్తాయి. సో దానికి దీనికి జస్ట్ ఒక $1, $2 అట్లా డిఫరెన్స్ వస్తుంది అనమాట.
అనమాట. నార్మల్ క్యాబ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా కూడా మనకు మీటర్ ప్రకారం, మనకి ఇటు సైడ్ కొంచెం ఆటోస్లో ఎట్లా మీటర్ వేస్తాం మన ఇండియా సైడ్, సో అట్లా మీటర్ ప్రకారం వెళ్తుంది. బేసిక్ వచ్చేసి $4 అనేది మీటర్ మీద బేసిక్ అనమాట, ఎక్కడికి వెళ్ళాలన్నా $4 అనేది మినిమం ఛార్జ్. సో దానికిపైన ఇంకెంతైతే అంత కిలోమీటర్స్ వైజ్ వాళ్ళు మీటర్ ఆన్ చేసి వదిలేస్తారనమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాన్స్పరెంట్ ఇనఫ్, అంటే మళ్ళీ వేరే రూట్స్కి తీసుకెళ్ళడం అట్లేం ఉండదు అనమాట. మీటర్ వైజ్ అన్నామని చెప్పేసి లాంగ్ రూట్స్తో తీసుకెళ్ళడం అట్లేం ఉండదు, గూగుల్ మ్యాప్ ఎలా చూపిస్తే అలా తీసుకెళ్తూ ఉంటారు. సో మేము చాలా మటుకు గ్రాబ్ బుక్ చేసుకున్నాము అండ్ ఒక్కొక్కసారి నార్మల్ క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట. సో గ్రాబ్లో ఏంటంటే కొంచెం మంచి కార్స్ వస్తాయి, ప్లస్ సిగరెట్ స్మెల్ ఉండదు. లేదంటే ఏ కార్లో చూసినా కొంచెం సిగరెట్ స్మెల్ ఎక్కువగానే వస్తుంది, వీళ్ళకి కొంచెం ఎక్కువ అలవాటు అనుకుంటా, ఐ డోంట్ నో. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టికెట్స్ ఇట్లా వస్తాయన్నమాట మనకు, వాట్సాప్లో మెయిల్లో పంపించేస్తారు. మనకు ప్రస్తుతానికి ఫస్ట్ స్కై పార్క్ అబ్జర్వేటరీ డెస్క్ వచ్చినాము, బికాస్ ఇది మనకు 3:30 వరకే ఉంటుంది. ఇక్కడ మీరు గెట్ యువర్ గైడ్లో కానీ హెడ్ అవుట్ కోకి అని ఇంకొకటి వస్తుంది అనుకుంటా. సో దాంట్లో మీకు ఏవి సైట్ సీయింగ్ ప్లేసెస్ కావాలంటే అవన్నీ. టికెట్స్ కొన్ని కొన్ని మనం ఫిజికల్గా కలెక్ట్ చేసుకోవాలా, కొన్ని కొన్ని వాళ్ళే ఇట్లా మెయిల్ చేస్తారు. నేను వాట్సాప్లో అన్ని సేవ్ చేసి పెట్టుకున్నా. లేదు అంటే ఈ స్కై పార్క్ అబ్జర్వేటరీ డెస్క్ ఆ ఫ్రంట్లోనే మనకు టికెట్ మాన్యువల్గా కూడా వచ్చి తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి స్టాక్అవుట్ అయిపోయింటాయి అనమాట, ఉండవు. మనం ఇప్పుడు ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ రాసినారు చూడండి, క్లియర్ డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇటు సైడే వెళ్ళాలనుకుంటాను, బట్ ఎంతకైనా మంచిది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని అడిగితే బెటర్. ఇప్పుడు ఏమైందంటే వర్షం పడింది కదా, సో వర్షం పడడం వల్ల అది పైన ఉంటుంది కదా అబ్జర్వేటరీ డెస్క్ అనేది, అది కొంచెం వెట్ అయింది. వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారంట, దానికోసము ఒక 30 minutes వదిలేసి రండి, అంత లోపల క్లీనింగ్ అయిపోతుంది అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్స్లో మనకు 3:30 వరకే ఇది వ్యాలిడ్ అన్నట్టు మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు మన సైడ్ నుండి ఏం ఫాల్ట్ లేదు, కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళే ఒక 30 minutes లేట్గా రమ్మన్నారు కాబట్టి ఐ థింక్ ఆ టికెట్ ఇంకా వ్యాలిడ్ ఉంటుంది ఒక 4:30-5:30 వరకు అంతా. ఈ గ్యాప్లో మేము ఏం చేస్తున్నామంటే ఇంకా టైం ఉంది కదా ఎట్లా ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి మాల్కి వెళ్తున్నాం అనమాట. మెరీనా బే సాండ్స్ దాని పేరేంది, ఏదో షాపీ ఏదో సంథింగ్ ఉంటుంది మాల్ పేరు నాకు అంత తెలీదు, షాపీస్. సో అక్కడికి వెళ్తున్నాము. సో బేసిక్గా నేను ఏం విన్నానంటే చార్ల్సన్కి ఇది హోమ్ బ్రాండ్ కదా, యూజువల్గా ఈ మాల్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అన్నట్టు విన్నానమాట. చూద్దాం ఎలా ఉంటుందో. అత్త అయితే వెయిట్ చేస్తున్నారు ఏదన్నా మంచిది చార్ల్సన్కి బ్యాగ్ దొరికితే తీసుకోవాలా అని. అలాగే ఇలాంటి బ్యాక్ ప్యాక్ కదా, బ్యాక్ ప్యాక్ స్లింగ్ బ్యాగ్, పప్పకి ఏం అవసరం లేదు, వైఫై కోసం వెయిటింగ్, వైఫై కోసం వెయిటింగ్, వైఫై కోసమే వెయిటింగ్. ఎక్కడ చూసినా వైఫై దొరుకుతుందా, మేము షాపింగ్ పోతే చాలు ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అట్లే గైస్, ఆ తరనే అట్లనే అట్లనే 100% అట్లనే. అది మొత్తం పైన అంతా తిరిగిన తర్వాత కింద పడుతా ఉంది, మధ్యలో బోట్ రైడ్ పెట్టుకున్నారు, చాలా చాలా బాగుంది. దర్శన్ ఆ బోట్ రైడ్ లో పోతే మళ్ళీ తడిచిపోతామేమో అని ఊరికే ఉన్నాయి, ఎందుకంటే ఇంకా మనం చూసేది చాలా ఉంది. మొత్తం ఒక సర్కిల్ తిరిగిన తర్వాత వాటర్ అన్ని ఒకేసారి కింద పడుతున్నాయి. లెట్స్ గో గైస్, ఫోటో సెషన్ అంతా అయిపోయింది. మినీ సైజ్ బాగుంది కానీ ప్లెజెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అంతా ఇదంతా ఒక రైడ్ అండి, బోట్ రైడ్. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అక్కడ పోతున్నారు చూడండి. సో ఇది మొత్తం పాస్ అయ్యి ఆ సర్కిల్ దగ్గర తిరిగేసి మళ్ళీ ఇదే రూట్లో వస్తారు. అండ్ ఆ సర్కిల్ దగ్గర ఊరికే తిరగట్లేదు అనమాట, వాళ్ళు అక్కడ ఆగుతున్నారు అనమాట, ఆపుతారు బోట్ని, ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా వెళ్తున్నారు. లెట్స్ గో లెట్స్ గో. అటు సైడ్ అంతా అల్ట్రా లగ్జరీ మొత్తం అంతా లగ్జరీ అంతా, ఎల్వి, డియోర్, ఫెండి ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని ఉన్నాయి. ఇటు సైడ్కి వచ్చేసరికి ఓకే ఫైన్ అమ్మా, షో ఆఫ్, సచ్ అ షో ఆఫ్, మా దగ్గర లేవనే కదా పద పద.
సేమ్ టు సేమ్ మన బ్యాగే, సేమ్ సేమ్ ఇక్కడ ఎంత ఉంది, నేను 15,000 కి తీసుకున్నా, ఇక్కడ 6,000 కంటే ఎక్కువ ఉండదు గైస్, 100% షూర్ నేను. ఎన్ని డాలర్స్? $99, 6,200. ఇది నేను ఆన్లైన్లో చూసిండే మోడల్, నాకు బాగా నచ్చింది చాలా. ఇది ప్రైస్ ఎంత ఉందో చూసుకొని, ఇది నేను ఆన్లైన్లో చూసిన దర్శన్ మోడల్, ఆన్లైన్లో నాకు చాలా బాగా నచ్చింది, ఎక్కువ అయితే తీసుకోను. ఓకే ఓకే అయితే తీసుకుంటా, వేసుకుంటా. ఇది ఎట్లుందో, డిఫరెంట్గా ఉంది కదా, ఓకే ఓకే అనిపిస్తుందా, వేసుకుంటే బాగుంది కదా. ఆల్రెడీ ఒకటి సెలెక్షన్ అయిపోయింది. నేను ఏం చెప్తున్నా అంటే ఇది కొత్త కలెక్షన్ లాగా అనిపిస్తోంది, ప్లస్ అత్తయ్య దగ్గర ఇట్లాంటిది లేదన్నమాట బ్యాగ్, సో ఇది తీసుకోండి అని చెప్తున్నా. దర్శన్ దర్శన్ ఇది చూడు ఒకసారి, బాగుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ వర్త అని అడుగుతున్నారు. 8,000. గైజ్ నాకు ఈ బ్యాగ్ చాలా చాలా బాగా నచ్చింది, సో ఇది ఇక్కడ 6,000 ఉంది, తీసుకోవాలనిపిస్తుంది. లోపల స్లింగ్ అంతా కూడా ఉందన్నమాట దీనికి. ఐఎమ్ గెట్టింగ్ దిస్ వన్ ఫర్ షూర్ గైజ్. నా దాంతో పాటు ఇంకొక బ్యాగ్ కూడా వచ్చేస్తుంది గైజ్ ఇది ఇంటికి. సేమ్ టు సేమ్ సేమ్ దర్శన్ సేమ్ అదే కలర్ నచ్చిందంట, సో అందుకే ఇదే తీసు. మొత్తం ఇప్పుడు 4 బ్యాగ్స్ అమ్మవి, నాది ఒక బ్యాగ్. నాకు చాలు, ఉండే బ్యాగ్స్ యూజ్ చేస్తే చాలు. మా అత్తయ్య బ్యాగ్స్ యూజ్ చేస్తారు, చాలా మంచిగా యూజ్ చేస్తారు, కానీ నేను అట్లా కాదు కదా, అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు. ఇక్కడ చాలా సంఖ్యలో మొత్తం షాపింగ్ అయిపోయింది. లుక్ ఎట్ దేర్ బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ కోసం వెళ్తున్నాం అనమాట. మాల్లోనే ఉందంట, గూచి పక్కన రైట్ సైడ్ ఉంటుంది, గూచి అక్కడే ఉంది. సో అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత మనము అబ్జర్వేటరీ డెస్క్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2 అయింది, మనకు దాంట్లో టికెట్స్ ఇచ్చిండేది అయితే 3:30 వరకే వ్యాలిడ్ అని ఇచ్చినారు కాబట్టి వాళ్ళు లేట్ చేసినారు. అయినా మన పాటికి మనం అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అయినా ముందు ఉంటే మనం అడిగేది బాగుంటుంది. దర్శన్ ఏ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం? 57th floor. అటు ఉండేదంతా నాకు తెలుసు, ఇక్కడ హోటల్లో స్టే చేసే వాళ్ళకి ఇన్ఫినిటీ పూల్, లేదంటే అందరికి కాదు. యాక్చువల్లీ మనం ఈరోజు అనుకుండే ప్లానే వేరే, కానీ ఫస్ట్లోనే షాపింగ్ అయిపోయింది. మేము లాస్ట్ వరకు షాపింగ్ చేయకూడదు అనుకున్నాము, బట్ ఇట్స్ ఓకే, మంచి మంచి ఐటమ్స్ అయితే దొరికాయి మనకు. సో అది నేను హాల్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ మనము ఆ ఫ్లోర్కి వెళ్ళిన వెంటనే, జస్ట్ డోర్స్ అట్లా ఓపెన్ అయిన వెంటనే మనకు అబ్జర్వేటరీ, స్కై పార్క్ అబ్జర్వేటరీ ఏదైతే ఉంటుందో మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. టోటల్ ఓవరాల్ సింగపూర్ వ్యూ అంతా మనకి ఇక్కడ నుండి కనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఇదైతే మిస్ అవ్వకండి సింగపూర్ వచ్చేవాళ్ళు. ఇట్స్ మస్ట్ ట్రై గైజ్. ఓకే, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఈ టైంకి ఇక్కడ కూర్చున్నాం అనమాట. మేము ఇక్కడ కూర్చొని అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ చేసి ఈ వ్యూ అంతా చూపించినాము. ఇప్పుడు డైరెక్ట్గా ఇయర్ వాళ్ళే ఇక్కడికి వచ్చినారు. లుక్ అట్ ద స్పెక్టాక్యులర్ వ్యూ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము వచ్చిన దానికంటే ఇప్పుడు రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఎండ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ మనకు మెర్లైన్ ఒకటి ఉంటుంది చూడండి, మనకు ఫేమస్ కదా. సో ఆ మెర్లైన్ దగ్గరికి మేము ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వెళ్ళాలి. మావయ్య అత్త అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ట్రిప్ని. ఇక్కడికి వస్తే మనం సింగపూర్ వ్యూ అంతా ఒకసారి నీట్ చూడొచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్లో కానీ అంతా వెరీ బ్యూటిఫుల్ గైస్.
ఎండ్ ఒక్కటే తక్కువ ఉండింటే బాగుండు అనిపిస్తుంది. నిజంగా చాలా వేడిగా ఉందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగే అంత వర్షం పడింది. అసలు చూస్తే ఇప్పుడు ఎవరైనా చూసినారనుకోండి, అసలు వెట్టుగా కూడా లేదనమాట. ఫ్లోర్ అవ్వచ్చు లేదంటే రోడ్స్ అవ్వచ్చు, అస్సలు వెట్టలేవు. ఎవరైనా చూసినా కూడా వర్షం పడింది అని చెప్పని కూడా చెప్పలేరు. అంత వేడిగా ఉంది, అంత ఎండగా ఉంది. సో మెరీనా బే సాండ్స్ ఆన్ ద టాప్ లో ఉన్నాము. అండ్ లాస్ట్ టైం ఇక్కడ దర్శన్ పాప్కార్న్ కూడా తీసుకున్నా, విచ్ ఇస్ వెరీ టేస్టీ. ఇన్ ఫ్యాక్ట్ ఈసారి ఏం తీసుకుంటాడో చూద్దాం. హీస్ వెయిటింగ్ ఫర్ హిస్ కుక్కీస్. Yes, I'm waiting. ఇక్కడ అంతా ఫ్రీ ఉంది. ఫ్రీ ఫస్ట్ టైం ఇంత ఫ్రీగా మేము అంటే మార్చినప్పుడు అయితే ఫుల్ రష్. చాలా రష్ ఉండేది అప్పుడు మొత్తం ఫ్రీగా ఉంది. ఈ ఎండకు ఎవరు వస్తారు? రారు. మనం అప్పుడు మార్నింగ్ 11:30 వచ్చినాం కాబట్టి అప్పుడు ఎండగా ఉంటుంది, లేదు ఎక్కువ. ఈ వేడికి తట్టుకోలేక లూస్ అవుతాను. ఎండకు తట్టుకోలేక అందరం జ్యూస్ తీసుకున్నాం, ఐ మీన్ స్లష్ ఏదో తీసుకున్నాం. ఇక్కడ లాంజ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లాంజ్లో ఏదైనా కావాలనుకుంటే మీరు లాంజ్ యాక్సెస్ టికెట్ కూడా దొరుకుతుంది, అది కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ గైస్. మెరీనా బే సాండ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, ఇందులో మనకు రూమ్స్ వచ్చేసి 2975 రూమ్స్ ఉంటాయంట. నేను కూడా తెలుసుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ దాంతోపాటు దీంట్లో ఓన్లీ ఇదేంటి స్కై పార్క్ ఒకటే కాకుండా షాపీస్ అట్ మెరీనా బే సాండ్స్, అదే షాపింగ్ మాల్ అని చెప్పాను కదా, అందులో ప్రతి ఒక్కటి లగ్జరీ దగ్గర నుండి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. అండ్ సాండ్స్ ఎక్స్పో అని చెప్పేసి కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఉందంట, బే ఫ్లోరల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇలా చాలా క్లబ్స్ అవ్వచ్చు, క్యాసినోస్ అవ్వచ్చు, ఆర్ట్ సైన్స్ మ్యూజియం కూడా ఇన్ఫాక్ట్ చాలా పక్కనే ఉందన్నమాట. అండ్ మనకి బిల్డింగ్ వచ్చేసి ఐ థింక్ నేను విన్న దాని ప్రకారం 2010లో అఫీషియల్గా ఓపెన్ అయినట్టు విన్నాను అనమాట. సో అప్పటి నుండి ఇది ఆబ్వియస్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మనకు సింగపూర్కి. అండ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు అని కూడా విన్నాను. ఆఫ్ కోర్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినప్పుడు ఆ మాత్రం లేకుండా ఉంటుందా చెప్పండి. అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి అని విన్నాను అనమాట. అండ్ ఐ గెస్ నేను దేంట్లోనే చెక్ చేసినప్పుడు దీంట్లో నార్మల్ పర్ నైట్కి రూమే 55,000 అట్లా ఉన్నట్టుంది, ఒక రెగ్యులర్ రూమ్, నాట్ ఏ స్వీట్ రూమ్ అఫ్కోర్స్. సో మనకి ఇంకా కొంచెం లగ్జరియస్ రూమ్స్ అయితే అఫ్కోర్స్ ఇంకా ఎక్కువే ఉంటాయన్నమాట. ఇది నేను దీని గురించి తెలుసుకున్నది. అండ్ ఈరోజు ఇంకా మనకు ఐటనరీ చాలా టైట్ ఉంది, అవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టికెటింగ్ డీటెయిల్స్ మొత్తం అన్నీ. స్టే ట్యూన్ ఫర్ దట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye guys.